బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీభవన్ లో టీపీసీసీ అధికార ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ఏఐసీసీ మీడియా ఇన్ఛార్జ్ సుజాత పాల్ తదితర నేతలు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై అధికార ప్రతినిధులతో సమీక్షా సమావేశం ఏర్పాటైంది. ఇక ఈ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీభవన్ లో టీపీసీసీ అధికారుల ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ఏఐసీసీ మీడియా ఇన్ఛార్జ్ సుజాత పాల్ తదితర నేతలు పాల్గొన్నారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై అధికార ప్రతినిధులతో సమీక్ష సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశాలపై ఏ ఏ అంశాలపై చర్చించనున్నారు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణను అమలు చేయనున్నారు హరీష్? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా కాంగ్రెస్ లో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే తర్వాత కూడా జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే సమాయత్తమైంది. గత 2 రోజుల క్రితం కూడా అక్కడ ఎల్బీ స్టేడియం వేదిక కూడా బిఎల్ఏలకు ఆ ట్రైనింగ్ సంబంధించి సమావేశం కావచ్చు, ఖర్గే వచ్చిన నేపథ్యం వాళ్లకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి ఆ బూత్ లెవెల్కి సంబంధించి తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తల పైన కూడా దిశానిర్దేశం చేశారు. ఈ రోజు గాంధీ భవన్ వేదిక కూడా టీపీసీసీ అధికారుల ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. సమావేశంలో మీడియా ఇన్ఛార్జ్ ఏఐసీసీ మీడియా ఇన్ఛార్జ్ సుజాత పాల్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో అధికార ప్రతినిధులు టీపీసీసీ అధికార ప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటున్న నేపథ్యం ప్రధాన ఎజెండాగా అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, దానికి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, అధికార ప్రతినిధులు వహించే అన్నిటిపైన కూడా ఆమె దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అధిష్టానం కావచ్చు, ఇక్కడ పిసిసి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే లోక్ సంబంధించి గెలుపు దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు, అన్ని అంశాల్లో కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఇన్ఛార్జిగా ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మునిషిని నియమించిన రోజుల నుంచి కూడా ఆమె ప్రతినిత్యం ఏదో సమావేశాల కార్యక్రమంతో బిజీగా గడుపుతున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ గాంధీ భవన్ వేదిక కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ తో పాటుగా ఏదైతే బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇక్కడ హైదరాబాద్ సంబంధించి మొన్న హైదరాబాద్ సికింద్రాబాద్ చేవేల పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమావేశం నిర్వహించారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కొంతమేర బలహీనత ఉన్నది కాబట్టి ఇప్పుడు అక్కడ అనుసరించాల్సిన విధానాలు కావచ్చు, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ లోక్సభకు అక్కడ ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, ఇప్పటికే 6 గ్యారంటీలు నేపథ్యంగా వచ్చి దాన్ని ఉన్నారు, 2 గ్యారంటీలు కూడా ఇప్పటికే ఇంప్లిమెంట్ అయిన సందర్భాలు, అలాగే మరో 2 గ్యారంటీలను కూడా వచ్చే నెల ప్రారంభిస్తామన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన నేపథ్యంగా వీటన్నిటిని ఆమెకు వివరించారు. ఈ రోజు జరుగుతున్న సమావేశంలో ఎందుకంటే పార్టీకి సంబంధించిన ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన గెలుపు కావచ్చు, వీటన్నిటిలో ఈ రోజు గా అధికార ప్రతినిధుల పాత్ర ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే కార్యక్రమాలైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని ప్రజల వద్దకు చేరువేసే విధంగా కూడా మీడియేటర్ గా మేము ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ముఖ్య సమావేశంలో సంబంధించి వాళ్లకు ఎట్లాంటి వ్యూహాలతో వెళ్ళాలి అంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేశారు వాళ్ళు. గత ప్రభుత్వాలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో 2 ప్రభుత్వాలు 2 దఫాలు అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాయి. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఏదైతే విభజన హామీలు కావచ్చు, నీళ్లు నిధులు నియామకాలు కావచ్చు, వీటన్ని అంశాల పైన కూడా ఇక్కడ క్షేత్రస్థాయి కావచ్చు ప్రజల్లో ప్రశ్నిస్తూ అధికార ప్రతినిధుల పాత్ర వహించారు. మీడియా అలాగే మీడియా డిజిటల్ మీడియా వీటన్నిటి కూడా వాళ్ళు సంబంధించిన ఏదైతే విభజన హామీల విస్మరణ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, వీటన్నిటిని ఎండగడుతూ కూడా అధికార ప్రతినిధుల పాత్ర క్రియలు క్రియ రోల్ గా పోషించారు.
దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది కాబట్టి మరోమారు ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పటికే అయితే బీజేపీ బీఆర్ఎస్ బి టీమ్ అనే నిదానం కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది కాబట్టి ఆ అంశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇంకా ఏదైతే గత కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వవలసిన నిధులు కావచ్చు, ఆ తెలంగాణకు ఇప్పటికే పెండింగ్ ఫండ్ కావచ్చు, వీటన్నిటి పైన కూడా ప్రజలకు ప్రజాక్షేత్రంలో వివరిస్తూ వెళ్తారు. అలాగే మరో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే విమర్శలు చేస్తున్న క్రమం కనిపిస్తుంది, ఇక్కడ పార్టీ పైన విమర్శలు చేస్తున్న క్రమం కనిపిస్తుంది కాబట్టి వీటన్నిటిని టిప్పు కొడుతూ ఏ విధంగా వెళ్ళాలి. ఇక్కడ డిజిటల్ సోషల్ మీడియా సుగతంగా గత ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా ప్రధాన చెప్పొచ్చు సోషల్ మీడియా వేదిక కూడా వేలాది మంది సంబంధించిన ఏదైతే యువ ఓటర్లను కూడా కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది కాబట్టి మరోమారు దానికి సంబంధించి ఇప్పుడు యువ ఓటర్లకు సంబంధించి ఇట్లాంటి వ్యూహాలతో యువ ఓటర్లను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయాలి. అలాగే ఇతర ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే విమర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలను కూడా బీజేపీ నేతలు కావచ్చు మంత్రులు మాజీ మంత్రులు కావచ్చు విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ ఇప్పుడు తిప్పికొట్టే విధంగా ఇప్పుడు వీళ్ళు కీలక పాత్ర వహించాలి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా అలాగే మీడియా అలాగే ప్రజాక్షేత్రంలో ఎండగట్టే విధంగా కూడా వీళ్ళకు ఈరోజు సమావేశంలో కూడా ఏదైతే సుజాత పాల్ దిశానిర్దేశం చేస్తారో ఇంకా ముఖ్యంగా ఏదైతే అధికార ప్రతినిధులకు సంబంధించి కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కావచ్చు గాంధీ భవన్ వేదికగా కూడా వాళ్ళు గత ఏదైతే అసెంబ్లీకి సంబంధించి కూడా 3 నెలల కాలం ముందు నుంచే కూడా వాళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తూ గాంధీ భవన్ వేదికగా ఉంటూ సోషల్ మీడియాను వార్ రూమ్ ను పటిష్టంగా వాళ్ళు పనిచేస్తున్న సందర్భాలు కనిపించాయి. గత బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఎండగడుతూ పనిచేశారు కాబట్టి అప్పుడు సంబంధించిన గెలుపు తీరాల వైపు కాంగ్రెస్ పార్టీని నడిపించారు కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీ వాళ్ళు కీ రోల్ పాత్ర పోషించే విధంగా ఈ రోజు జరిగే కార్యక్రమంలో ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నది, ఇక మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించి ఏ విధంగా ప్రజల్లో ఎండగట్టాలి, బీఆర్ఎస్ సంబంధించిన పథకాల వైఫల్యాలు కావచ్చు ఇప్పుడు ప్రజలు విమర్శిస్తున్న తీరును కావచ్చు ఏ విధంగా ఎండగట్టాలి అనే దానిపైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో ఆమె దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వెళ్ళి అయితే హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు ఇచ్చారో అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలాంటి పథకాలు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా హరీష్? ఖచ్చితంగా ఇప్పటికే సంబంధించి ఏదైతే తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 6 గ్యారంటీలు స్కీమ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీ బీమాను 10 లక్షలకు ఎక్స్టెండ్ చేస్తూ ఏదైతే అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే తొలి సంతకం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన సందర్భాలు కాబట్టి ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే బిఎల్ఏల సమావేశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఆయన ఏదైతే రైతు బంధును టార్గెట్ గా చేస్తున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే 1 లక్ష 10 సంబంధించి కూడా రైతు బంధును కూడా వేసిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతు బంధుకు సంబంధించి ఈ నెలాఖరున కూడా రైతు బంధు వేయబోతున్నట్టుగా కూడా స్వయంగా చెప్పారు. మరో 2 పథకాలకు సంబంధించి ఏదైతే 200 ఉచిత విద్యుత్ సంబంధించి 200 యూనిట్లకు సంబంధించి అలాగే 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి ఈ పథకాలకు సంబంధించి మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే ఫిబ్రవరి మొదటి వారంలో కూడా దీన్ని అమలు చేయబోతున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి ఈ పథకాలను సంబంధించి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లాలి, ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. ఇక మిగతా గ్యారంటీలకు సంబంధించి 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను నిర్వర్తిస్తాం, 6 గ్యారంటీని అమలు పరుస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు 100 రోజులకు సంబంధించి ఇప్పుడు గడిచిన 50 రోజుల్లో 2 స్కీమ్లు ఇంప్లిమెంట్ అయ్యాయి, మరి 2 ఈ నెల కానీ మొదటి ఫిబ్రవరి మొదటి వారంలో 2 స్కీమ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటినీ ప్రజల్లో తీసుకుపోయే విధంగా అలాగే మిగతా సంబంధించిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా 6 గ్యారంటీలపై కూడా విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలకు చేరే విధంగా ప్రజలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మధ్య తేడాలు వివరిస్తూ కూడా అధికార ప్రతినిధులు వాళ్ళు క్షేత్రస్థాయిలో వెళ్తారు, క్షేత్రస్థాయిలో వాళ్ళు స్పందించాలి కాబట్టి ఈ రోజుకు సంబంధించి ఈ పథకాలు అలాగే 6 గ్యారంటీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, బేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, ఇట్లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆ కుంగిపోయే పరిస్థితుల్లో కూడా వైట్ పేపర్ అలాగే ఏదైతే ఆ వైట్ పేపర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 100 కోట్ల అవినీతి జరిగింది అన్నట్టుగా కూడా ప్రధాన ఎజెండాగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు
అదే అంశాలతో పాటుగా గత ప్రభుత్వం సంబంధించిన ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఎంతవరకు కాంగ్రెస్ ఏదైతే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది అనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టి టార్గెట్ చేసింది కాబట్టి వీటన్నిటినీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే విధంగా కూడా తీసుకువెళ్ళాలి కాబట్టి ఈ రోజు సంబంధించిన సమావేశంలో ఆమె వాళ్ళకు క్లియర్ కట్ గా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా దీంతో పాటుగా వచ్చే గడిచిన రోజులు కావచ్చు, వచ్చే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే ప్రజా పాలన పేరుతో కూడా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ దరఖాస్తులకు సంబంధించిన క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో ఇప్పుడు అధికారుల నుంచి కూడా స్పందన వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు కూడా దానికి సంబంధించి ఆ దరఖాస్తుల కోసం క్యూ లైన్ లో నిలిచిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని అంటే ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నినాదం తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఆ ప్రజా పాలనకు సంబంధించి వచ్చే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి, లోక్సభకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం కావచ్చు, గత కాంగ్రెస్ పాలన జరిగిన సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు వచ్చిన ప్రాజెక్టులు నిధులు అలాగే నియామకాలకు సంబంధించిన అంశాలనే టార్గెట్ గా చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి పూర్తిగా గత బీఆర్ఎస్ అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలనే టార్గెట్ గా ఈ రోజు వాళ్ళు ఎట్లాంటి కార్యక్రమాలు అప్పుడు అనౌన్స్ చేశారు, దాంట్లో ఎంతవరకు నిర్వర్తించగలిగారు, ప్రజలకు ఎంతవరకు తేరువయ్యారనిపైన కూడా పూర్తిగా ఫోకస్ చేశారు, దానికి సంబంధించిన ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు ఆ వైఫల్యాలనే టార్గెట్ గా ఇప్పుడు ఏదైతే అధికార ప్రతినిధులు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఈ అన్నిటిని కూడా ఫోకస్ చేసుకునేటంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బలోపేతం అలాగే ఏదైతే ప్రభుత్వం సంబంధించిన పథకాల తీరును ఏదైతే వచ్చే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏ విధంగా దేశ ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు ఏ విధంగా అమలు పరుస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి మధ్య తేడాలను వివరిస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఏదైతే 17 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ నియోజకవర్గాలపైన ఇప్పటికే ఫోకస్ చేసింది. అక్కడ టార్గెట్ 15 అనే నేను ఏదైతే ఆ స్లోగన్ తో వెళ్తున్నది కాబట్టి 15 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే లక్ష్యంతో వెళ్తున్నది కాబట్టి ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఈ ప్రతినిధులను అక్కడ కొంతమందికి ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉండేది, ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా సోషల్ మీడియా కావచ్చు, క్షేత్రస్థాయిలో సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, వీళ్ళు క్రియాశీలకంగా పనిచేయవలసి ఉంటుంది కాబట్టి ఎవరు ఏ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ బలంగా ఉన్నది, ఏ నియోజకవర్గాల్లో బలహీనతగా ఉన్నది అక్కడ అనుసరించాల్సిన విధానాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కావచ్చు, అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైన రైతు ఏదైతే కిసాన్ కాంగ్రెస్ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ సెల్ కావచ్చు, వీటన్నిటితో ఇప్పటికే సమావేశం నిర్వహించారు కాబట్టి అక్కడ తీసుకున్న విధానాలు అక్కడ తీసుకున్న కార్యాచరణ ఈ రోజు అధికార ప్రతినిధులకు వివరిస్తారు. పూర్తిగా వచ్చే ఏదైతే 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 2 నెలలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేయాలి, వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వాల వైఫల్యాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులు కావచ్చు, తెలంగాణకు సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన ఏదైతే అన్యాయాలు ఉన్నాయో వాటన్నిటిపైన ఇప్పటికే అసెంబ్లీ వేదిక కూడా వైట్ పేపర్ రిలీజ్ చేశారు కాబట్టి వాటిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు ఈ రోజు ఈ సమావేశంలో సుజాత పాల్ ఏదైతే మీడియా ఇన్ఛార్జిగా ఏసీసీగా నియమించారు కాబట్టి ఆమె పూర్తి స్థాయిలో ఆ మీడియా ఏదైతే ఈ ప్రతినిధులను కూడా ఆమెను ఈ రోజు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఈ నెల 26 నుంచి కూడా ఆదిలాబాద్ ఇంద్రవెల్లి ఏదైతే సభా వేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారాన్ని పూరిస్తానని చెప్పిన నేపథ్యం కావచ్చు, ఆ సభ నుంచే కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సన్నిహితం అవుతుంది కాబట్టి దానికన్నా ముందే అధికార ప్రతినిధులను అలర్ట్ చేయడం, క్షేత్రస్థాయిలో వాళ్ళను పనిచేసుకునే విధంగా కూడా ఈ రోజు దిశానిర్దేశం చేసే వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.